హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో మా బాబు ఏ రాస్తున్నాడు చూడండి, అది రివర్స్లో రాశాడు, కానీ స్ట్రైట్ ఒక్కటి రాసేసాడు అనమాట. అంటే ఏబి రాసేస్తున్నాడు, నాకే అర్థం కాలేదు ఏంటి ఏబి రాస్తున్నాడని. యాక్చువల్లీ ఈ కోచింగ్ అంతా మా పాప ఇచ్చిందనమాట మా బాబుకి. సో క్రెడిట్ అంతా మా పాపకే అనమాట. మనము లైఫ్లో ఏమైనా సక్సెస్ కావాలన్నా లేకపోతే అన్సక్సెస్ అయిపోయినా కారణాలు రెండే ఉంటాయండి, ఒకటి ఎంకరేజ్మెంట్, ఒక డిస్కరేజ్మెంట్. మనం ఎక్కువ డిస్కరేజ్మెంట్ గురించి ఆలోచించామనుకో మన హెల్త్ పాడైతుంది, ప్లస్ మనం హ్యాపీగా కూడా ఉండలేము. అదే ఎవరైనా ఎంకరేజ్ చేశారో అనుకోండి, దానిపైన ఎక్కువ మనం ఫోకస్ పెట్టి మంచిగా సక్సెస్ అవుతాం కదా. సో నేనైతే ఏమంటానో, టాక్సిక్ పీపుల్స్ని దూరం పెట్టాలి ఎప్పటికీ. మనము ఎవరితో అయితే నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు పాస్ అవుతుందో, అంటే నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుందో, మనకి ఇష్టం లేనివి ఎవరైనా మాట్లాడుతున్నా లేకపోతే మనకు చెప్తున్నా మనకి ఇన్ఫ్లుయెన్స్ ఇస్తున్నా, అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి దూరం ఉండడం, ఇంకా పాజిటివ్గా ఉండే వాళ్ళ దగ్గర ఎక్కువ దగ్గర ఉండడం, హ్యాపీగా ఉండడం. అంటే ఒకరితో ఏం ఎక్స్పెక్ట్ చేయకోకుండా, ఏం ఈగో లేకుండా, ప్రౌడ్ లేకుండా ఉండడం. సో నేనైతే ఇదే అనుకుంటాను అన్నమాట, ఎందుకంటే మనం ఎంత హ్యాపీగా ఉంటామో మన సక్సెస్ కూడా అంతే ఎక్కువ ఉంటుందన్నమాట. సక్సెస్ కోసమే హ్యాపీగా ఉండాలా అన్న క్వశ్చన్స్ కొంతమంది వేయచ్చు, కానీ అలా అడగడంలో తప్పు లేదు. కానీ నేను అనేది ఏంటంటే, మనం హ్యాపీగా ఉండేది ఎప్పుడు, మనం సక్సెస్ అయినప్పుడు. కాకపోయినా కూడా మనం హ్యాపీగా ఉంటాము. ఎలా అంటే నేను చెప్తాను చూడండి, మనం సక్సెస్ అయ్యేదే హ్యాపీగా ఉండాలనే కదండి. అందరినీ హ్యాపీగా ఉంచాలా, మనం ఒక మంచి పేరుగా ఉండాలా. సో మనం హ్యాపీ ఉంటే చాలండి, నిజం చెప్పాలంటే. ఎన్ని వేలు లక్షలు కోట్లు పెట్టి కూడా కొన్ని హ్యాపీనెస్ మనం కొనలేమండి. అలాంటి హ్యాపీగా ఉండాలా, మనం హ్యాపీగా ఉండాలా, అందరినీ బాగా చూసుకోవాలంటే మనము కొంచెం హ్యాపీనెస్ అనేది కూడా స్ప్రెడ్ చేసుకోవాలా. సో అప్పుడే అన్నమాట మనం హ్యాపీగా ఉండగలము. సో ఇదైతే మా ఆయన ఎయిర్పోర్ట్ కొంపుతూరు అనుకుంటా, కొంపుతూరు ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఇది. సో ఒక వీడియో ఉంటే నేను క్లిప్ పెట్టాను, మీరు చూడండి. ఏమంటే వీడియోలు మాత్రం మా ఆయన చాలా బాగా తీస్తారండి, చాలా అంటే చాలా బాగా తీస్తారు. అంటే ఆయన కొంచెం క్లాసిగా అంతా తీస్తూ ఉంటారనమాట. సో నేను తీస్తే ఏం తీస్తున్నాము ఏంటి, నాకు అంతగా ఇష్టం ఉండదు అనమాట వీడియోస్ తీయడము, అవంతా ఏం ఇష్టం ఉండదు. సో మేము గోవాకి వెళ్ళినప్పుడు అనమాట ఇది. యాక్చువల్లీ మేము గోవాకి ఎక్కువ వెళ్తూ ఉంటాము. కొన్ని మైండ్ సెట్లు ఎట్లుంటాయంటే, ఏంటి వీళ్ళు ఎప్పుడు చూసినా గోవాకి వెళ్తారా, ఏంటి అంత అట్లాంటి బ్యాడ్ అంటారు, అంటే బ్యాడ్ ప్లేస్కి వెళ్తూ ఉంటారు. నేను ఒక విషయం చెప్తానండి, ఏదైనా సిటీ అన్నా కావచ్చు, ఏదైనా విలేజ్ అన్నా కావచ్చు, మనం చూసే ప్రకారం బట్టి ఉంటుంది. మనం మంచి సైడ్ ఎంచుకున్నామంటే మంచిగా ఉంటుంది ఆ సైడ్ అంతా, మనం చెడు సైడ్ ఎంచుకున్నామంటే చెడే ఉంటుంది. మా ఇది బట్టి మేము అంత మంచి క్లాస్లో, అంత మంచి రెస్టారెంట్స్కి అన్ని దానికి వెళ్ళాము. ఇంకా పిల్లలతో పాటు వెళ్ళాము. మేము ఎస్పెషలీ బీచ్ కోసం వెళ్తాము. అదేంటి బీచ్ అంటే వైజాగ్ లేకపోతే వేరే వేరే చోటుకి వెళ్ళచ్చు కదా అని ఆలోచించవచ్చు, కానీ గోవాలో ఉన్న వైబ్స్ అక్కడ ఉండదు. నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, గోవాలో ఉండే వాళ్ళంతా ఎంత హ్యాపీగా ఉంటారు అనిపిస్తుంది. సో వాళ్ళు స్మైలీగా హ్యాపీ ఫేస్లు పెడుతూ ఉంటారు కదా, నాకు అది అంటే డిఫరెంట్ వైబ్ ఇస్తుంది అన్నమాట, నాకు బాగా అనిపిస్తుంది. అంటే ఒక ఫారిన్లో ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఎవరెవరిని పట్టించుకోరండి. నేను అంటే నువ్వేదో డ్రెస్ వేసుకున్నావు నేను చూస్తున్నాము అన్నట్టు చూడరు. ఈవెన్ పిల్లల్ని వాళ్ళందరినీ స్వీట్గా మాట్లాడించడం అంటే అక్కడంతా డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నమాట నాకు. అది ఆ వైబ్స్, వాళ్ళందరూ హ్యాపీగా ఉండడం, నాకు వేరే వాళ్ళు హ్యాపీగా ఉండడం కూడా చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. సో అలా హ్యాపీగా ఉండడం బాబు చూడండి, నేను మాట్లాడుతున్నానని చెప్పి వాడు మాట్లాడుతున్నట్టు చేస్తున్నాడు. సో అదే అన్నమాట అంటున్నాడు.
చూడండి వాడు హెయిర్స్ ఉన్నప్పుడు ఎంత బాగుండునో నాకు క్యూటిఫై ఎంత క్యూట్ ఉండునో అయ్యో నా దిష్టి తగులుతుంది అది అమ్మ వాళ్ళు ఇదే అనుకుంటారు కదా. కొంతమంది ఎలా భయపెట్టినారంటే నాకు ఫస్ట్ డెలివరీ అయినప్పుడు నాకు ఎంత చెప్పారంటే దిష్టి అమ్మ దిష్టి ఎక్కువ ఉంటుందంట అమ్మ కూడా ఎక్కువ చూడకూడదంట పిల్లల్ని. ఇప్పుడు అమ్మనే చూడకపోతే ఎవరు చూస్తారండి పిల్లల్ని? అంటే చూసుకోవడం కూడా ఏమన్నా చేయడం కూడా మనం అంటేనే కదా అన్నీ జరిగేది. సో నాకు చాలా నవ్వొచ్చింది అనమాట ఆ రోజు. సో నేను చాలా భయపడేదాన్ని ఎందుకంటే నా ఫస్ట్ డెలివరీ అయినప్పుడు కొంతమంది ఆంటీస్ వచ్చి చెప్తుంటారు కదా మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి ఇట్లుండండి అట్లుండండి చాలా సలహాలు ఇస్తారండి. నేను చెప్పేది ఒకటే, వాళ్ళ పిల్లలు డిఫరెంటు మీ పిల్లలు డిఫరెంట్సు అన్నిటిని ఎంజాయ్ చేయండి ఓకే బయట.